కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే తప్పక నెరవేరుస్తుందని, ఇచ్చిన వాగ్దానాలను హామీలను తప్పక నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన అల్లదుర్గం టెక్మైల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి అల్లదుర్గం మండల పరిధిలోని ముసలాపూర్ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జుహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ పెత్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఎద్దేవా చేశారు. సామాజికంగా గుర్తింపు రావాలి, ఆర్థికంగా స్థిరత్వం రావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు కలగన్నాడు. అందులో భాగమే నేను కూడా ఒక శాసనసభ్యుడిగా, ఒక కౌన్సిలర్, ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి, ఇవన్నీ అవకాశాలు ఇచ్చింది ఎవరు అంటే రాజ్యాంగం. రాజ్యాంగంలో ఆలోచన చేసింది ఎవరు అంటే బాబాసాహెబ్. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉందని, రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత మన మీద ఉందని, సమానత్వం తీసుకొచ్చుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని, కాంగ్రెస్ ఎప్పుడు అహం అహంకారంతో పరిపాలించలేదు, కాంగ్రెస్ మానవంతో పరిపాలించింది, మంచితనంతో పరిపాలించింది, సేవా దృక్పథంతో పరిపాలించింది. కనుక మీ అందరం తోడుకోలేదప్పుడే నేను మీ సేవలో ఉన్నాను. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీల మీద వాగ్దానం చేసింది. ఒక పునర్ణ ఏంది, ఎంఎస్పి ప్రతి రైతుకు మినిమం గ్యారెంటీ ఉండాలి, కనీసం మద్దతు ధరను చట్ట రూపంలో తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో వాగ్దానం చేసింది. మహిళలకు 50% రిజర్వేషన్, ఏ మహిళలు మీరు పనిచేస్తున్నారో అంగన్వాడీ టీచరే కానీ, మధ్యాహ్న భోజనం చేసే మహిళలే కానీ, వీళ్ళందరికీ వేతనాలు రెట్టింపు చేస్తాం, డబుల్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాగ్దానం చేసింది. అన్ని పడి ఇది చేయాలనుకున్నారో వాటి వాగ్దానం చేస్తే దాని మీద నిలబడతారు. మీ అందరితో కోరుకునే సహనము, ఓపిక, ఆశ, విశ్వాసం అనేది చాలా ముఖ్యము. మీ వందల మా వందల విశ్వనీయత చాలా ముఖ్యము, మీ వందల ఓట్ల వందల విశ్వనీయత చాలా ముఖ్యము. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిరు, కార్యకర్తలు నమ్మిరు. ఏ నాయకుడైనా కానీ, ఎంత పెద్ద నాయకుడైనా కానీ, అహము అహంకారంతో నేను అంటే మట్టిలో కలుస్తారు, మనం అంటే కలుస్తారు. కనుక కార్యకర్త పెట్టి పార్టీ లేదు, కార్యకర్త లేదు, వాడు ఎంత పెద్ద నాయకుడైనా వాడు నాయకుడైనాడు. కార్యకర్తనే వెన్నుముక్క పార్టీకి, మా కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ కార్యకర్తనే వెన్నుముక్క. మా ధైర్యము, మా స్థైర్యము, మా భవిష్యత్తు, మా గౌరవము మా కాంగ్రెస్ కార్యకర్త. మీ అందరూ కూడా ఈ ఎన్నికల్లో కూడా అదే తపనతో, అదే తీవ్రతతో, అదే కమిట్మెంట్ తోటి మీరు ముందు వండి మేము పడి మేముంటాము. ఏ కష్టము, ఏ నష్టము ఏమున్నా నేను పాలు పంచుకుంటాను, నేను కాపాడుకుంటాను విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ, నా మిత్రుడు సురేష్ శంకర్ గారు హైదరాబాద్ అభ్యర్థిగా ఓటేసి జయించి గెలుపుకోవద్దుగా సవినయంగా మీ అందరితో ప్రార్థిస్తూనే సేవ తీసుకుంటాను. మధ్యాహ్న భోజనం చేసే మహిళలే కానీ, వీళ్ళందరికీ వేతనాలు రెట్టింపు చేస్తాం, డబుల్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాగ్దానం చేసింది. అన్ని పడి ఇది చేయాలనుకుంటే వాటి వాగ్దానం చేస్తే దాని మీద నిలబడతారు. మీ అందరితో కోరుకునే సహనము, ఓపిక, ఆశ, విశ్వాసం అనేది చాలా ముఖ్యము. మీ వందల మా వందల విశ్వనీయత చాలా ముఖ్యము, మీ వందల ఓట్ల వందల విశ్వనీయత చాలా ముఖ్యము. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిరు, కార్యకర్తలు నమ్మిరు. ఏ నాయకుడైనా కానీ, ఎంత పెద్ద నాయకుడైనా కానీ, అహము అహంకారంతో నేను అంటే మట్టిలో కలుస్తారు, మనం అంటే కలుస్తారు. కనుక కార్యకర్త పెట్టి పార్టీ లేదు, కార్యకర్త లేదు, వాడు ఎంత పెద్ద నాయకుడైనా వాడు నాయకుడైనాడు. కార్యకర్తనే వెన్నుముక్క పార్టీకి, మా కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ కార్యకర్తనే వెన్నుముక్క. మా ధైర్యము, మా స్థైర్యము, మా భవిష్యత్తు, మా గౌరవము మా కాంగ్రెస్ కార్యకర్త. మీ అందరూ కూడా ఈ
అదే తపనతో, అదే తీవ్రతతో, అదే కమిట్మెంట్ తోటి నేను ముందు వండి ఏం పడి ఏమున్నాము, ఏ కష్టము ఏ నష్టము ఏమున్నా నేను పాలు పంచుకుంటాను, నేను కాపాడుకుంటాను విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ నా మిత్రుడు సురేష్ శంకర్ గారు హైదరాబాద్ అభ్యర్థిగా ఓటేసి జయించి గెలిచినట్టుగా సవినయంగా మీ అందరితో ప్రార్థిస్తూనే సెలవిస్తుంటాను. ముస్లాం సోదరులు